హాయ్ రమణ పాఠశాలలో మనం నైన్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం. దానికి మనం ఇందాక ముందు వీడియోకి మనం ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాం అనమాట. ఈ యాక్టివిటీ 3లో మనం చెప్పుకున్నట్లయితే ఏం చెప్పుకోవాలి, మెజరింగ్ ద యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఏ విధంగా మెజర్ చేస్తాం మనం యాక్టివిటీ 3లో చెప్పుకోవాలి. అక్కడ ఏం రాస్తారో చూద్దాం. చూస్ టూ పాయింట్స్ ఏ అండ్ బి అనే టూ పాయింట్స్ తీసుకొని నెక్స్ట్ 50 మీటర్స్ అపార్ట్ ఇన్ న్యూ స్కూల్ ప్లే గ్రౌండ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో స్కూల్ ప్లే గ్రౌండ్లో ఏరియా ఉండేటట్టుగా ఒక పాయింట్ తీసుకొని ప్లే గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకొని అలానే ఆస్క్ సమ్ స్టూడెంట్స్ టు స్టాండ్ ఎట్ పాయింట్ ఏ. మీరు కనుక కొంతమంది స్టూడెంట్స్ని పాయింట్ ఏ దగ్గర నిలబడి ఉండమనండి. అలానే ఆస్క్ సమ్ అదర్ స్టూడెంట్స్ విత్ స్టాప్ వాచ్ టు ద స్టాండ్ ఎట్ బి. అలానే ఇంత సమ్ అలానే మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా పాయింట్ బి దగ్గర ఉండమని చెప్పండి. నెక్స్ట్ వెన్ డూ క్లాప్ యువర్ హ్యాండ్ ద స్టూడెంట్ ఏ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ ద పాయింట్ బి అట్ ద సేమ్ పాత్. ఓకే, సమ్ స్టూడెంట్స్ ఒక 3 మెంబర్స్ అనుకోండి, ఏ పాయింట్గా 3 మెంబర్స్ 1, 2, 3 స్టూడెంట్స్. ఓకే, 3 నెంబర్ ఇక్కడ బి పాయింట్ 1, 2, 3. ఓహో ఇక్కడ వేరే స్టూడెంట్స్ కదా, 4, 5, 6 అని చెప్పి మెంబర్ ఇచ్చాం, 4, 5, 6 అని మెంబర్స్ ఇచ్చాం. అయితే మీరు ఏం చేస్తారు, విజిల్ వేసి వీళ్ళని బిఏ సైడ్ ఉన్న వాళ్ళని బి సైడ్ ట్రావెల్ అవ్వమని చెప్పాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తారు, అందరు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ ఓకే ప్లే గ్రౌండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు పాయింట్ ఏ అండ్ అనదర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్టాప్ వాచ్ ఎట్ స్టాండ్ ఎట్ బి. సో వెన్ దు క్లాప్ యువర్ హ్యాండ్స్ ద స్టూడెంట్స్ ఏ స్టార్ట్ రన్నింగ్ టువర్డ్స్ ద పాయింట్ బి ఇన్ ఎనీ పాత్. ఓకే, మీ క్లాప్ చేయగానే ఒక స్టూడెంట్ అనేది ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఏ రకంగా అయినా ఏ పాత్ర అయినా వస్తున్నాడు. ఒకసారి ఇట్లా రావచ్చు, ఒకసారి ఇట్లా ట్రావెల్ అయ్యి కూడా రావచ్చు. సో ఏ రకంగా ఏ పాత్ర అయినా రాయని ఏ పాయింట్ నుంచి బి పాయింట్ని రీచ్ అవ్వాలన్నమాట రన్నింగ్ చేసి, అది కాన్సెప్ట్. అయితే రన్నింగ్ టు వస్తే పాయింట్ బి అనేది ఎనీ పాత్ర అయినా పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ అవ్వాలి వాళ్ళు రన్నింగ్ చేస్తూ. అయితే అట్ ద సేమ్ టైమ్ ద స్టూడెంట్స్ అట్ బి దే స్టాప్ వాచెస్. సో ఎప్పుడైతే ఏ రకంగా పాత్ర వచ్చి బీని ట్రావెల్ చేసినప్పుడు పాత్ర ఎప్పుడైతే బి పాత్రని టచ్ చేస్తాడో అప్పుడు బి పాత్ర ఉన్న స్టూడెంట్ అనేది తన యొక్క స్టాప్ వాచ్ని ఆఫ్ చేసి తను ఎంత టైం తీసుకున్నాడో పాయింట్ ఏ నుంచి బీకి ట్రావెల్ అవ్వడానికి ఆ టైంని మనం నోట్ చేయాలన్నమాట. నోట్ చేసినట్లయితే సో దట్ ఫర్ ఈచ్ రన్నర్ ద స్టూడెంట్స్ ఎట్ ఏ బి ఈజ్ మెజర్ ద టైమ్ టేకెన్ బై కంప్లీట్ ద రేస్ నోట్ ద టైమ్ టేకెన్ ఇన్ ఈచ్ స్టూడెంట్స్ టు కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి అండ్ ఇస్ టేబుల్ ఇస్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏ పాత్ర అయినా రావచ్చు స్టూడెంట్ రన్నింగ్ చేస్తూ ఏ నుంచి బీని టచ్ అవ్వాలి. ఎప్పుడైతే బి పాత్రని టచ్ చేయాలి అప్పుడు బి పాత్ర ఉన్న స్టూడెంట్ అయినా స్టాప్ వాచ్ని కట్ చేసి తన టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నాడో మనం అక్కడ నోట్ చేస్తాడనమాట. సో అలా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏలో 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఏ వన్ ఫస్ట్ స్టూడెంట్ అని, ఏ టూ అనేది సెకండ్ స్టూడెంట్, ఏ 3 అనేది థర్డ్ స్టూడెంట్ చెప్పి నంబరింగ్ ఇచ్చాం. వాళ్ళు ఏ నుంచి బీకి ట్రావెల్ అవ్వాలి. ఏ నుంచి బీకి ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు నోట్ చేసింది ఏంటి, స్టాఫ్ ఫాస్ట్లో ఎంత టైం తీసుకున్నారు, ఎంత దూరం ట్రావెల్ చేశారు, పర్టికులర్ డిస్టెన్స్ అనేది వాళ్ళు స్టాఫ్ ఫాస్ట్లో తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎంత టైంలో పరిగెత్తారనేది మనం టైం టేకన్ బై ద రీచ్ పాయింట్ బి అనేది మనకి ఎంత టైంలో తీసుకున్నారు అనేది రీచ్ అవ్వడానికి అది మనం టైం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ పర్సన్కి T1 అని, సెకండ్ పర్సన్కి T2 అని, థర్డ్ పర్సన్కి T3 అని. సో అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ 50 మీటర్స్ పర్ సెకండ్. అంటే మన గ్రౌండ్లో మనం తీసుకున్న 50 ఫీట్స్ డిస్టెన్స్ తీసుకున్నాం కదా మనం ఆడుకోవడానికి, కానీ గవర్నమెంట్ యొక్క ప్లే గ్రౌండ్ యొక్క విస్తీర్ణం వయసారి మొత్తం ఎంత, అక్కడ వాళ్ళు ప్లే చేస్తున్న ప్లేస్లో 50 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళకి యావరేజ్ నీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా వచ్చానుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మినిట్స్లో వచ్చానుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టూ త్రీ రావడానికి 4 మినిట్స్ టైం తీసుకుంటాడు. ఓకే, ఈ విధంగా ద స్టూడెంట్స్ హూ టుక్ ద లీస్ట్ టైమ్ టు టీచ్ ద పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ సెట్ టు బి ఫాస్టర్ రన్నర్, దట్ మీన్స్ షీ ఆర్ హీ హ్యాజ్ ఏ గ్రేటెస్ట్ యావరేజ్ స్పీడ్.
సో ఇక్కడ ఏ నుంచి బీకి ట్రావెల్ అవ్వడానికి ఏ రకంగా ఏ పాత్ర అయినా రాండి. ఫస్ట్ ఎవరైతే ఏ నుంచి బీకి ట్రావెల్ అయ్యి వాటిని పాయింట్ని రీచ్ అవుతారో వాళ్ళు అమ్మాయినా కానీ అబ్బాయినా కానీ వాళ్ళే ఫస్ట్ రండి అనమాట, వాళ్ళే ఫస్ట్ ప్రైజ్కి అర్హులు. ఓకే, ఇలా కాంపిటీషన్ బట్టి మీరు మీ స్కూల్లో మీ పిల్లలతో ఒకసారి ప్లే చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం యావరేజ్ స్పీడ్ని వీళ్ళలో ఎవరైతే ఏ పాయింట్ ఏ నుంచి బీ నుంచి బీని ట్రావెల్ అవ్వడానికి ఎంత తక్కువ టైం తీసుకున్నారో వాళ్ళే ఈ కాంటెస్ట్ ఈ గేమ్ యొక్క రన్నర్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు 2 కిలోమీటర్స్ 2 మినిట్స్ టైమే తీసుకున్నారనుకోండి, ఇది తక్కువ టైం ఉండి ఎక్కువ దూరం ట్రావెల్ చేశారనుకోండి, వాళ్ళే ఇక్కడ గ్రేటెస్ట్ యావరేజ్ స్పీడ్ ఉన్నవాళ్ళనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒంగోలు ఉందనుకోండి, ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళాలనుకోండి, ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళాలంటే 3 అవర్స్ టైం పట్టింది అనుకోండి. ఓకే, 3 అవర్స్ టైంలో కన్నా 2 అవర్స్లోనే తీసుకెళ్ళారనుకోండి బైక్ మీద, బస్లో అయితే 3 అవర్స్ పట్టింది అనుకోండి, బైక్ మీద అయితే 2 అవర్స్లో పట్టింది అనుకోండి, అలానే కార్లో అయితే 2.5 అవర్స్ పట్టింది అనుకోండి. ఓకేనా, 2.5 అవర్స్ వీటిలో తక్కువ యావరేజ్ వెలాసిటీ స్పీడ్ అనేది ఎవరికి ఎక్కువ ఉంది? తక్కువ టైంలోనే అంత టోటల్ డిస్టెన్స్ని కవర్ చేసింది ఎవరు? బైక్ మీద వెళ్ళిన వాళ్ళే కదా, ఫాస్ట్గా వెళ్ళారు కదా 2 అవర్స్లోనే కదా. సో వాళ్ళ యావరేజ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనమాట. ఓకే, టోటల్ డిస్టెన్స్ని ఎంత తక్కువ టైంలో కవర్ చేస్తారో వాళ్ళు యావరేజ్ స్పీడ్ అనేది వాళ్ళే గ్రేటెస్ట్ యావరేజ్ స్పీడ్ ఉన్నవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్, ఓకే నెక్స్ట్ మెజరింగ్ ద యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ని మనం ఎలా మెజర్ చేయాలో కనుక్కున్నాం, అలానే యావరేజ్ వెలాసిటీని ఎలా మెజర్ చేస్తాం. ఓకే, దాని గురించి మనం చెప్పుకుందాం. రిపీట్ ద హోల్ యాక్టివిటీ ఆఫ్టర్ డ్రాయింగ్ ద సెట్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ ఏ టు బి. సో రిపీట్ ద హోల్ యాక్టివిటీ ఆఫ్టర్ డ్రాయింగ్ సెట్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఆస్క్ ఈచ్ స్టూడెంట్స్ టు రన్ అలాంగ్ ది లైన్. దిస్ ఆన్సర్ దట్ ఈచ్ స్టూడెంట్స్ ఈస్ కవరింగ్ దట్ సేమ్ డిస్టెన్స్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ స్పెసిఫైడ్ ఫ్రమ్ ఈజ్ ఆర్ హర్ బే టు బి. ఓకే, ఇక్కడ ఇందాక మనం గేమ్ కంటెక్ట్ చేసాం కదా, అలానే స్టూడెంట్స్ ఇలా రకరకాల పాత్రలు వచ్చి పాయింట్ బిని రన్ చేస్తూ తాకారు. ఓకే, సో ఇట్లా ఇట్లా వచ్చారనమాట, ఇట్లా ఇట్లా రకరకాల డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ పాత్రలు వీళ్ళు ట్రావెల్ అయ్యారు కదా. సో ఇలా డిఫరెంట్ పాత్రలు ఉన్న స్టూడెంట్స్ని బి పాయింట్ని రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏది డైరెక్షన్ ఎలా మారారో వాళ్ళు నడిచిన అడ్డుకుని గుర్తుపెట్టుకుని వాళ్ళు వచ్చిన పాత్రని గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తున్నారనమాట. కొంచెం గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగిన పాత్రని వాళ్ళు గమనిస్తున్నప్పుడు నెక్స్ట్ దిస్ ఈజ్ ఎన్ష్యూర్ ద సీ స్టూడెంట్స్ ఈజ్ కవర్డ్ ద సేమ్ డిస్టెన్స్ అలాంగ్ ద స్ట్రైట్ హీ లైన్ స్పెసిఫైడ్ ఆఫ్ ఈజ్ ఆర్ హర్ ఏ టు బి. సో ఈ విధంగా మనం చేసినప్పుడు తిరిగిన ప్రదేశాన్ని చూడమన్నప్పుడు వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారో ఎలా ట్రావెల్ చేశారో వాళ్ళకి వాళ్ళ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మెదర్ ద టైమ్ టేకన్ బై ద ఈ స్టూడెంట్స్ అండ్ నోట్ దిస్ టేబుల్ యాజ్ షోన్ ఇన్ అబోవ్. క్యాల్కులేట్ ది యావరేజ్ వెలాసిటీ అండ్ ఈ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ హూ టుక్ ద లీస్ట్ టైమ్ టు రీచ్ ద ఫ్రమ్ బి టు ఏ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పిలిచాం కదా, సేమ్ అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వమని అనమాట. మళ్ళీ బి నుంచి పాయింట్ ఏకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నాడో ఆ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి డిస్ప్లేస్మెంట్ ఒక పర్టికులర్ డైరెక్షన్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నాడో ఆ టైంని మనం నోట్ చేయాలన్నమాట. సో మదర్ ద టైమ్ టేకెన్ బై ద ఈ స్టూడెంట్స్ అండ్ నోట్ ద టేబుల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ద క్యాల్కులేట్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా వాళ్ళు బి టు ఏ మూవ్ అయినప్పుడు ఒకళ్ళు 2 కిలోమీటర్స్ నడిచారనుకోండి. ఓకే, మనం ఓవరాల్ ప్లే గ్రౌండ్ అంతా 50 మీటర్స్ కదా, ప్లేగ్రౌండ్ 2 మీటర్స్ నడిచారనుకోండి. తర్వాత ఈ పాత్రలో 3 మీటర్స్ అనుకోండి, ఇది 5 మీటర్స్ అనుకోండి. సో ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ అనేది ఆ సర్టెన్ వెలాసిటీతో వెనక్కి వెళ్ళారు. సో ద స్టూడెంట్స్ హూ టుక్ ద లీస్ట్ టైమ్ టు రీచ్ ద ఫ్రమ్ బి ఫ్రమ్ ఏ అలాంగ్ దిస్ లైన్ యాజ్ సెట్ టు హ్యావ్ రన్ విత్ ద గ్రేటెస్ట్ యావరేజ్ వెలాసిటీ. ఎవరైతే మళ్ళీ పాయింట్ బి నుంచి ఏకి మళ్ళీ రిటర్న్ వెళ్తారో ఆ రిటర్న్ వెళ్ళడానికి ఎంత తక్కువ టైం తీసుకుంటారో వాళ్ళే గ్రేట్ యావరేజ్ వెలాసిటీ ఉన్న పార్టిసిపెంట్ అనమాట. సో వాట్ డిఫరెన్స్ డిడ్ యూ నోటీస్ బిట్వీన్ దిస్ 2 యాక్టివిటీస్? ఈ 2 యాక్టివిటీస్లో మీరేం డిఫరెన్స్ నోటీస్ చేశారు? ఓకే,
Why are we calling the ratio of distance with time? Average speed is first activity, as the average velocity is second activity. Discuss with your friends. Okay. What difference do you observe in the two activities? In the activity, you can observe the distance. Okay. In the activity, we can measure the distance. Okay. And then, we can travelling velocity. మనం దాని గురించి డిస్ప్లే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం అన్నమాట ఈ టూ యాక్టివిటీస్లో. నెక్స్ట్, వై ఆర్ వి కాలింగ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ టైమ్ యావరేజ్ స్పీడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ ఇన్ సెకండ్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ యాక్టివిటీని బేస్ చేసుకొని మనం యావరేజ్ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తాం? ఫస్ట్ యాక్టివిటీని బేస్ చేసుకొని, సో నెంబర్ ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద స్టూడెంట్స్ బై టైం. అలానే ఇక్కడ కూడా యావరేజ్ వెలాసిటీ బేస్ చేసుకుని ఏం చెప్తాం, ఇక్కడ కూడా అంతే. ఓకే, ద టోటల్ సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ది స్టూడెంట్స్ బై టైం టేకన్ అనమాట. సో అది మనం యావరేజ్ వెలాసిటీని మనం మెజర్ చేసినట్లే. సో నెక్స్ట్, అలానే ఆబ్జెక్ట్స్ దిస్ మోషన్ ఆఫ్ అండ్ హ్యావ్ వేరియేషన్స్ ఇన్ ది స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఈజ్ ట్రావెల్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ 50 కిలోమీటర్స్ పర్ అవర్, గెట్ స్లోడ్ అండ్ డౌన్ 0 కిలోమీటర్స్ పర్ అవర్ ద స్ట్రైట్ లైట్ అండ్ దెన్ అటైన్స్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ డ్యూ టు ద ట్రాన్స్పిక్ ఆన్ దిస్ రోడ్. ఆబ్జెక్ట్ మోషన్ హ్యావ్ ఏ వేరియేషన్స్ ఆఫ్ ది స్పీడ్. ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క స్పీడ్ వేరియేషన్స్ చూపిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ట్రావెల్స్ స్ట్రీట్ ఒక అవర్కి 50 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది అనమాట స్ట్రీట్స్లో. ఈ స్లో డౌన్ 0 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్ రెడ్ రైట్. అలానే బాగా రెస్ట్గా ఉన్న ప్లేస్ 0 కిలోమీటర్స్తో అది వెహికల్ ట్రావెల్ చేస్తుంది అనమాట. సో అటైన్ స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్ డ్యూరింగ్ ద ట్రాఫిక్ ఆన్ ట్రాఫిక్ కూడా మీరు ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ వెహికల్ యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం అడుగుతున్నారు అనమాట. ఓకే, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియో స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.